స్థలం కావచ్చు, వారి నిర్వీర్యం చెందినటువంటి స్థలాన్ని, వీరభూమిని, అదేవిధంగా లండన్లో వారు ఏదైతే అక్కడ చదువుకున్న స్థలాన్ని, ఈ 5 స్థలాలను పంచతీర్థాల పేరుతో ఈరోజు ప్రభుత్వం మరి దాన్ని ఒక అభివృద్ధి చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రపంచానికి, భారతదేశంలో అందరూ కూడా అందించే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి, ప్రయత్నిస్తుందని చెప్పేసి, ఆచరిస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, మరి ఈ యొక్క అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈరోజు ఇంతమందికి ప్రధానమంత్రి గారు ఈ యొక్క లాక్డౌన్ను ఈ యొక్క 30 మే 2 తారీఖు వరకు కూడా, మరి 3 తారీఖు వరకు ఈ యొక్క కొనసాగించాలని చెప్పేసి మరి దేశ ప్రజలందరూ కూడా పిలిచి ఇవ్వడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే లాక్డౌన్ 21 రోజులుగా వారు ప్రకటించిన తర్వాత దేశ ప్రజలందరూ మరి స్వీయ నియంత్రణతోటి మరి ప్రజలందరూ కూడా దాన్ని పాటించారో, దాని కారణంగానే ఈరోజు ఈ యొక్క కరోనా యొక్క మహమ్మారి నుంచి ఈ దేశ ప్రజలు మరి ఈరోజు పడకుండా మనందరం కూడా జాగ్రత్త వైపు సందర్భం చూస్తాం. ఈరోజు ప్రపంచమంతా కూడా మరి భారతదేశం వైపు చూస్తున్నటువంటి సందర్భం, వారి యొక్క నేతృత్వంలో మరి ప్రజలందరూ కూడా ఒక ధైర్యంతో ఈరోజు జీవితం ఉంటేనే ప్రపంచం అనేది ఏదైతే నినాదం ఉందో దానికి అనుగుణంగా మరి 3 తారీఖు వరకు కూడా మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా సమాజంలో ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు, మరి బడుగు బలహీన వర్గాలకు మనందరం కూడా సమాజం అంతా కూడా ఆదుకోవాలి, వారికి చైతన్యం ఇవ్వాలని చెప్పేసి మరి సమాజంలో దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక మంది సామాజిక స్పృహతో మరి ఈ యొక్క 21 రోజులు అనేక మంది పేదవారిని, అనాథలను, అర్థనాదాలతో ఎవరు కూడా ఆకలితో అనుమతించకుండా మరి ఇబ్బంది పడొద్దని చెప్పేసి సమాజం ఏ విధంగా అయితే ఒకవైపు ప్రభుత్వాలు, రెండో వైపు సమాజం ఏదైతే స్పందించిందో ఈ యొక్క స్పందన మరి 3 మే 3 తారీఖు వరకు కూడా కొనసాగించాలని చెప్పేసి మరి సామాజిక భద్రతతో పనిచేస్తున్నటువంటి ఒక స్పృహతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వారికి నే యొక్క ప్రణామాలతో అందరినీ కూడా కోరుతూ మరొకసారి 129వ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. న్యూస్ తీసుకుంటున్నాను నేను. కాదురా, ఇప్పుడు వాళ్ళు ఏమి కాదురా అమ్మ, అది ఒక్కరికి ఇచ్చి ఒకరికి ఇస్తా అంటే ఎట్లా అవుతుంది? ఎవరికి అని చెప్పేదేమో ఒక అప్ప చెప్పాను, అందరు ఖాళీ సీరియల్స్ లొల్లు పెట్టడానికి ఎందుకు ఖాళీ వంచీరం ఉన్నది లొల్లు పెట్టేది చూసినావుగా. అదే చెప్తున్నా ఒకసారి ఫోన్ అని నేను చెప్పాను నాకు. సరే సరే ఒక్క నిమిషం. నేను ఇంతమంది మీ అందరు చెప్పా, మనందరం మనసుల్లో ఉంటే నిజమైన పేదోళ్ళు అక్కడికి నేను ఇంతమంది మీ అందరు చెప్పా, మనందరం మనసుల్లో ఉంటే నిజమైన పేదోళ్ళు అక్కడికి వెళ్ళదు. శివమ్మ
వైరస్ కారణంగా ప్రపంచమంతా కూడా ఈరోజు అతలాపుతలమైన సందర్భంలో చూస్తూ ఉన్నాం. మన ప్రియత ప్రధానమంత్రి గారు ఈ దేశంలోని 130 కోట్ల భారతీయుల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మరి 22వ తారీఖు రోజు జనతా కర్ఫ్యూతో మరి ప్రజలకు పిలిపిస్తే దేశవ్యాప్తంగా కూడా 130 కోట్ల మంది ప్రజలు ఈ జనతా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించి ఈ కరోనాపై పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రజల ప్రాణాలను రక్షించాలని చెప్పేసి 24వ తారీఖు నుంచి మొదటి విడతగా 21 రోజుల లాక్డౌను ఈరోజు 14 ఏప్రిల్ వరకు దేశంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి స్వీయ నిర్బంధంలో ఉంటూ వారు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క 21 రోజులుగా లాక్డౌన్ పాటిస్తూ మరి ప్రజలందరూ కూడా కరోనాపై యుద్ధాన్ని కొనసాగిస్తూ ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా ఇక భారతదేశం నిలబడ్డది ఇది మన యొక్క గణాంకాలను చూస్తూనే తెలుస్తూ ఉంది. ఏదైతే పేద ప్రజలు ఈ యొక్క 20 రోజుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి కొరకు మరి గరీబ్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద ప్రధానమంత్రి గారు 170,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు 500 రూపాయలు జన్ధన్ అకౌంట్లో 3 నెలలుగా ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఉజ్వల పథకంలో మరి సిలిండర్లు ఉన్నటువంటి 8.5 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా రైతులకు 2,000 రూపాయల అకౌంట్లో వేయడం, అదేవిధంగా రాష్ట్రాలకు పేద ప్రజలను ఇబ్బంది పడకుండా చూసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు చేస్తున్న సందర్భంలో ఈరోజు జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పిలుపుని అందుకొని మరి తెలంగాణలో మరి గత 21 రోజులుగా ఈ యొక్క సహాయ సహకారాలు మరి ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము షాద్నగర్లో ఈ యొక్క మరి నిర్బంధం లాక్డౌన్ రోజు నుంచి కూడా మరి ప్రతి నిత్యం దాదాపు ఒక 250 మందికి ఇక్కడే వివేకానంద కాలేజీల్లో స్వయంగా మరి వంటను తయారు చేసి ప్యాకెట్లు చేసి ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో. కోవిడ్-19 కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రపంచమే ఎదురు చూస్తున్నటువంటి మన భారతదేశం ఏ విధంగా కరోనాని కట్టడి చేస్తుందో అందరు చూస్తున్నారు. ప్రపంచ దేశాల కంటే మన దేశం కరోనా కట్టడిలో ప్రప్రథమంగా ఉంది. ముఖ్యంగా గత 21 రోజుల నుండి లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తూ కరోనా వచ్చినటువంటి బాధితులు ఉన్నటువంటి వ్యక్తులను క్వారంటైన్లో చేర్పించి కట్టుదిట్టమైన యొక్క వైద్య సహకారాలను అందించి ఈ యొక్క కరోనాని కట్టడి చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి చాలామంది పేదవారు మరి వలస కార్మికులు చాలామంది ఈ యొక్క లాక్డౌన్లో వాళ్ళు తిండికి వాళ్ళు అలమటించకుండా వాళ్లకు ఆకలితో వాళ్ళు ఉండకుండా అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఈరోజు 14వ రోజు మేము భారతీయ జనతా పార్టీ శాంతనగర్ తరఫున ఈ యొక్క వంటల కార్యక్రమం ప్రతి ఒక్క కార్మికునికి వలస కార్మికులకు తిండి లేనటువంటి యొక్క పేదవారికి యొక్క అన్నం పెట్టే కార్యక్రమం ఈరోజు 14వ రోజు నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ను ప్రధాని మోడీ గారు కోరినట్టు విధంగా మే మూడు తారీఖు వరకు అందరూ పకడ్బందీగా ఈ యొక్క లాక్డౌన్ను పకడ్బందీగా చేపట్టి కరోనాను నియంత్రించడానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచమంతా గజగజ ఉంగిస్తున్న ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మరి భారతదేశం అంతా కూడా లాక్డౌన్ అయ్యి గత 21 రోజుల నుంచి కూడా మరి షాద్నగర్లో మరి ఈ కోవిడ్-19 నుంచి మరి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో
మరి 21 రోజుల నుంచి కూడా పేద ప్రజలకు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అన్నగారు లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా చేస్తాడని చెప్పడం జరిగింది. మరి ఈ అన్నదానానికి మరి సహకరిస్తున్న నాతోటి ప్రధాన కార్యదర్శులు మరి ఋషికేశ్ గారు కానీ అలాగే హరీష్ గారు కానీ మరి ముఖ్యంగా మన తెలంగాణ మరి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యువమోర్చా మరి వంశీకృష్ణ గారు అలాగే అశోక్ గారు మరి మండలాధ్యక్షులు ఫర్నర్ మండలాధ్యక్షులు శ్రీనాన్న గారు అలాగే అనేకమైన మరి మా ఉపాధ్యక్షులైనటువంటి గజ్జల ప్రవీణ్ గారు అలాగే పాండు గారు అలాగే మరి కార్యకర్త మిత్రులందరూ కూడా రోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని దిగ్విజయం చేస్తున్నారు. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా 250 ప్యాకెట్లను మేము పేద కర్షక వలస శ్రామిక అలాగే మరి శరణార్థులకు రోజు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కొంతమందికి ఇక్కడికే 2 ఐస్ క్రీమ్ కంపెనీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అన్నగారు ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ మరి స్వీయ నియంత్రణలో ఉండాలని మరి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఇంకా మే 3 వరకు కూడా అందరం కూడా ఇండ్లలోనే ఉండి మరి నిత్యావసర సరుకులు కూడా మరి మా జాతీయ అధ్యక్షులైన జేపీ నడ్డా గారి పిలుపు మేరకు మేము ఇప్పటికే నా సొంతంగా నేను ఒక 25 మందికి మా ఫ్రెండ్స్ ద్వారా అలా తీసుకుని అలా ఒక 25 మందికి అలాగే ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అమెరికాలో ఉంటున్నట్టు నా ఇద్దరు ఫ్రెండ్స్ ప్రవీణ్ కానీ సంగమేశ్వర్ గారు వారిద్దరి చేయితతో కూడా ఈరోజు అంబేద్కర్ కాలనీలో మరి ఈరోజు ఒక 50 మందికి కూడా నిత్యావసర కిరాణా సామాను కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరికీ కూడా మరి గవర్నమెంటే కాకుండా మరి మాస్కులను కూడా అన్నగారు మరి స్వయంగా మాస్కులను కూడా కుట్టించి ఈరోజు వారికి నిత్య అన్నదాన సరుకులతో పాటు మాస్కులను కూడా అందించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం కాదు మనసును గెలుచుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని స్వీయ నియంత్రణలో ఉండాలని మే 3 వరకు కూడా ఎవరు కూడా ఇల్లు కదలొద్దని అందరినీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్ జై భారత్. అండ్ ఇది ఈ ఇనిషియేటివ్ని మేమందరం వెల్కమ్ చేస్తున్నాం సార్. గవర్నమెంటే కాకుండా అదర్ వేరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ నుంచి కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ వస్తే కనుక మనకి యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్తో పాటు ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు శాతం మున్సిపాలిటీ కార్యాలయంలో కరోనా వైరస్ సోకకుండా అవేర్నెస్ చేయడం కోసం మున్సిపల్ సిబ్బందికి మనం ఈరోజు శానిటైజర్స్ మాస్కులు సోప్స్ పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇది చేయడము చాలా ఆనందం ఎందుకంటే పొద్దున్న లేస్తే మున్సిపాలిటీలో వీళ్ళు నిత్యము పారిశుద్ధ్య పనులు కానీ వాటర్ సప్లై పబ్లిక్లో పబ్లిక్ సేవ చేయడానికి ముందుంటారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మా నా వంతు వాళ్లకు సహకరించాలని ఈ కార్యక్రమం చేయడం. ఒక్క నిమిషం.
ఈరోజు ఎస్ఎంపేట మండల హెడ్కోటర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎంపేట మండల హెడ్కోటర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ లాక్డౌన్ ఉన్నది కాబట్టి మేము ఎవరం కూడా జాగ్రత్త కాలేకపోయినాం. ఎంతో మంచి చేద్దామంటే అనుకున్నాం, కానీ ఏం చేస్తాం, మరి ప్రపంచ దేశాలలో ఉంది కాబట్టి చక్కని ఉల్లంఘిస్తే బాగుండదు అని చెప్పేసి మేము ఈరోజు ఏదో ఒకరొకరం వచ్చేసి అంబేద్కర్ గారికి జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ కానీ మా ఏఎస్ఐ సాబు, అదేవిధంగా మాతో యూత్ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 129వ జయంతి ఉత్సవాలకు ఇక్కడ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన కేశంపేట గ్రామంలో ఈ కరోనా ఉన్న నేపథ్యంలో కొద్దిమంది మాత్రమే వచ్చి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈయన ప్రజలు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా పిలువబడే భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు చేయండి, ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆయన అందరూ సమానంగా భారతదేశంలో అందరూ సమానంగా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి రాజ్యాంగం నిర్మించినారు. బయటికి వెళ్ళకూరి, వెళ్ళినా కూడా మాస్క్ కట్టుకొని బయటికి వెళ్ళూరి, ఎందుకంటే ఈరోజు మందు లేదు, మందు తినన్నా ఏమైనా ఇస్తా కానీ మందు లేదు కాబట్టి మాస్క్ కట్టుకొని బయటికి వస్తాం. అది కూడా అవసరం ఉంటే కదండి. ఒక నిమిషం ఇదో సును బాయ్ బార్ నైన్కి కుచ్ కామ అయితే బార్ ఆగానా బార్ కైసే అనా ఐసే మూత్ బనకే అనా ఫిర్ గర్కు జానే బాత్ సోప్సే దేఖ్ ఐసా ఐసా యాన్ తక్ పూరా క్లీన్ కన్నా పూరా లోగాన్ కు బార్ నైనిక్ నా ఠీక్ హే. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని 2వ విడత కార్యక్రమం ఇప్పుడు ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తున్నటువంటి మహమ్మారి వైరస్ కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోతున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కేశంపేట మండల కేంద్రంలో 2వ విడత కార్యక్రమంలో 50 నిరుపేదలకు బియ్యము మరియు నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా భారతదేశ ప్రజలందరినీ కూడా ఒకటి కోరుకుంటుంది ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మరియు భారత ప్రధానమంత్రి గారు ఏదైతే కరోనాను కట్టుడి చేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ పెట్టడం జరిగిందో ఆ లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండి ఆ మహమ్మారి వైరస్ని తరిమి కొట్టాల్సిందిగా, అలాగే ప్రజలందరూ కూడా అవసరం మేరకే బయటకు వచ్చి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతూ, అలాగే ఇప్పుడు ఏదైతే సంక్షోభం ఉందో ప్రజలందరూ కూడా కూలీలు ఆ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి కూలీలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నా సహచార మిత్రులందరూ కూడా సహకరించడం జరిగింది. మరియు ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దని కోరుకుంటున్నా. అలాగే ఈ సందర్భంగా నేను ఏదైతే కరోనా బాధితులకు కానీ పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లకు మరియు నిత్యం వాళ్ళు కంటి మీద కులుకు లేకుండా మన కోసం శ్రమిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మరియు మీడియా సిబ్బందికి కానీ ఇతరత సిబ్బంది వారికి అందరికీ కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు మరవలేనివి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం సహకరించాలి, వాళ్ళకు సహకరించి ఈ కరోనా మహమ్మారిని తరిమికొడదాం. మరియు ఎందుకంటే ఈ కరోనా వైరస్కి మందు లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం కాదు.
అక్కడికి చెప్తున్నా ఫోటో ఒకటి వస్తుంది. ఇప్పుడు సిచువేషన్ బాగాలేదు అన్న కాదు బియ్యం కాగితం రెండు ఒకటే సార్ ఇస్తారు కొద్ది ముంగల్ ఒకటి రెండు డ్రాప్ వేసి చేసుకుంటుకోవాలి పూర్తయినాక చిన్న కాంట తీసుకొని లోపల ఒకటి రెండు డ్రాప్ చేసుకొని
ఇది ఊతా తీయాలి కాంటా తోటి ఇట్లా హోల్స్ పెట్టుకుని రెండు డ్రాప్లు వేసుకుని ఖచ్చితంగా మీకు చేతిలో ఉద్దుకోవాలి పడగొద్దు పడగొద్దు కాంటా ఉంది చూపిస్తాను ఇప్పుడే కాంటా ఉందా ఎప్పుడు అంటే సాలేగా ఇస్తాం ఇస్తాం మంచిగా ఉద్దుకోవాలి జయంతి సందర్భంగా శానిటైజ్ డోర్ టు డోర్ ఇయ్యాలని చెప్పి అందరం అనుకున్నాము. దాంట్లో కూడా చాలామంది కావాలి, కృష్ణ, నరసింహ, వెంకట్, వెంకటేష్, బాలమత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, చాలామంది కూడా రాజు ఇంకా అనుకొని ఈరోజు చేద్దామని చెప్పి నిన్ననే అనుకున్నాము. అనుకొని మేము కూడా అంతా గ్రామంలో ఉన్న పెద్దలకు వార్డ్ మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సింగనూడ చైర్మన్ మంజుల మేడం గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ పద్మారెడ్డి అన్న గారికి, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అందరం అనుకొని ఈరోజు ఈ కరోనా వ్యాధి వచ్చి భారతదేశానికే కాదు ప్రపంచ దేశానికి కూడా వణికిస్తున్నది. దానికి మనం ఏ రకంగా తిప్పి కొట్టాలంటే డిఫరెన్స్ పాటించడం చాలా అవసరం. అదే ఒక ఆయుధం అనుకోవాలి. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా అదే దానికి ఆయుధం అనేది. ఇలా ఆ డిస్టెన్స్ పాటించి ముందు ముందే మన పిఎం మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ముందుకు ముందే వాళ్ళు బంధు పాటించడం ఏంది అది లాక్డౌన్ గుర్తించి ముందుకు పబ్లిక్లో తీసుకొచ్చి వాళ్ళు చేసినందుకే ఇలా మనం ఈ మాదిరిగానే మాట్లాడుకుంటున్నాం మేము. కాకుంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది. కాబట్టి ఇలా భారతదేశానికి ఎన్నో దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అరే వీళ్ళు ఎంతోమంది ఇక్కడనే ఏదో అయిపోతుందని అనుకున్నాం, కానీ వీళ్ళు చాలా ఒక లాక్డౌన్ వలన అది పాటించినందుకే ఇలా ప్రతి ఒక్కరు తెలుస్తున్నది. అరే ఇలా మనం జర మంచి గుణం, కానీ ఇప్పటికి కూడా కొంతమంది అనుకున్నారు లాక్డౌన్ ఎత్తేస్తారేమో అది అది చెప్పారు. అది కూడా ఇలా మంచి సందర్భమే ప్రకారంగానే చెప్పినట్టు మన మోడీ గారు. ఆయన కూడా ఉదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని రోజులు చేసింది కూడా మట్టిలా కలుస్తుందేమో. ఇలా ఈ మహారాష్ట్ర దిగిన చూస్తే చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. కాబట్టి దీనికి ఏ రకంగా మనం తిప్పి కొట్టాలి అనేది మనం అందరం అనుకుంటే డిఫరెన్స్ పాటించటమే చాలా గొప్ప విషయము. కాబట్టి దీనికి తరిమి కొట్టాలి, ఇంకా భారత్ ఇంకా చాలా మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగించుకుంటున్నా. ఈరోజు ఇప్పుడు ప్రపంచంలో పీడిస్తున్న కరోనా క్రైసిస్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. దీనికి మా విలేజ్ నుంచి ఎంపీటీసీ గారు రాజు ఒక ఆలోచనతో శానిటైజర్స్ ఇచ్చి డొనేట్ చేసి విలేజర్స్కి అవగాహన చేయించాలన్న ఉద్దేశంతో ఆయన డొనేషన్తో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మేము విలేజర్స్ అంతా కలిసి దీన్ని ఎక్స్ఎంపీటీసీ పద్మారెడ్డి గారు, తర్వాత గ్రామస్తులు, సర్పంచ్ గారు, తర్వాత పేరు పేరున అందరం కలిసి అందరికీ అవగాహన చేస్తూ దాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలి, మా వంతు వరకు మా వంతు సహాయం చేస్తూ దానికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళాము. ఇది ఒక గవర్నమెంట్ చేస్తేనే అయ్యే పని కాదు.
ఏ స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళకి తోచినట్టు నిత్యావసరం సరుకులతో పాటు ఈ శుభ్రతను పాటించేదానికి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేదానికి ఇవన్నీ చేస్తేనే ఇప్పుడు డాక్టర్స్ చేసే పెద్ద కార్యక్రమము, పోలీస్ చేసే పెద్ద కార్యక్రమం, దీనికి తోడుగా ఏదో మా చిన్న సహాయం ఇది చేస్తేనే దీనికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం, దీన్ని నిర్మూలించేదానికి ఏదన్నా ముందు పోయిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.